దట్ ఈజ్ జగన్. ఊహించని అభ్యర్థులు బరిలోకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అసెంబ్లీ ఇన్ఛార్జీలతో 5వ జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే 4 జాబితాలు విడుదల చేసిన వైసీపీ తాజాగా 7 ఐదవ జాబితాను విడుదల చేసింది. 4 ఎంపీ, 3 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్ఛార్జీల మార్పులను ప్రకటించారు. అరకువేలి రేగం మత్స్యలింగం, కాకినాడ చలమలశెట్టి సునీల్, మచిలీపట్నం సింహాద్రి రమేష్ బాబు, అవనిగడ్డ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు, నరసరావుపేట పాలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, సత్యవేడు నూకతోటి రాజేష్, తిరుపతి మద్దిల గురుమూర్తి. కాగా 5వ జాబితాలో 3 కొత్త పేర్లు వచ్చాయి. నూకతోటి రాజేష్, మత్స్యలింగం, డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు వీరిలో ఉన్నారు. 2 నియోజకవర్గాలలో 2వసారి మార్పు జరిగింది. అరకు అసెంబ్లీకి గొడ్డేటి మాధవి స్థానంలో మత్స్యలింగంకు అవకాశం దక్కింది. మాధవికి అరకులో వచ్చిన వ్యతిరేకతతో హైకమాండ్ వెనక్కి తగ్గింది. ఇక ఆదిమూలం పార్టీ ఫిరాయింపుతో పాత స్థానానికి గురుమూర్తిని నియమించారు. అనేక తర్జన భర్జనల తరువాత అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు.